నన్ను కొట్టడానికి నా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి నాకే పెడతారా? నా మీద కేసు పెట్టడానికి మా ఇంట్లో తీసుకెళ్ళి మా ఆవిడ అడిగి డబ్బులు తీసుకొచ్చి నా మీద ఖర్చు పెడతారండి? ముఖ్యమంత్రి గారు చాలా వింత పోకడ కదా ఇది. ఏమి మీ అడ్వకేట్ జనరల్ ఉన్నారుగా, ఇఫ్ యువర్ డెసిషన్ ఈజ్ రైట్, మీ పోకడ కరెక్ట్ అయితే అడ్వకేట్ జనరల్ ఉన్నారు కదా, ఎందుకు ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు ముకుల్ రోహత్కి గారిని అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. 5 కోట్ల రూపాయలు ఏంటి ఫీజు? ఒక కేసులో 5 కోట్ల రూపాయలు ఇస్తారండి ఫీజు? భారతదేశంలో నేను అడుగుతున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు, అడిగి తెలుసుకోండి ఎవరినైనా, భారతదేశంలో ఇంతవరకు ఏ కేసుకైనా ఒక ప్రభుత్వం ప్లేడర్కి, న్యాయవాదికి, అడ్వకేట్కి 5 కోట్ల రూపాయలు ఫీజు ఇచ్చిన దాఖలాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఎక్కడైనా ఇచ్చారా 5 కోట్ల రూపాయలు? మీరు తప్ప. ఎందుకు మీకంత ప్రేమ ఈ ముకుల్ రోహత్కే గారి మీద? వైఆర్ షోయింగ్ అబండెంట్ ఎఫెక్షన్ టువర్డ్స్ హిమ్. ఆయన మీద ఎందుకంత ప్రేమ అభిమానాన్ని చూపిస్తున్నారు ముకుల్ రోహత్కి గారి మీద? 5 కోట్ల రూపాయలు అప్పనంగా ఎందుకు ఇస్తున్నారు? మా సొమ్ము, ప్రజల సొమ్ము ఎందుకు ఇస్తున్నారు? ప్రజల మీద దండెత్తడం కోసం, ప్రజల్ని ఓడించడం కోసం, ప్రజా అభిప్రాయం తప్పని చెప్పడం కోసమే కదా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. నేనంటున్నా ఇది మిస్ అప్రోప్రియేట్ దుర్వినియోగం, మిస్యూజింగ్ ది ఫండ్స్ ఆఫ్ పబ్లిక్. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎవరు, ఎందుకు వైఆర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ ఎఫెక్షన్ టువర్డ్స్ ముకుల్ రోహత్కి అంటే, రాష్ట్ర ప్రజలందరూ వినాలా, పాత్రికేయులు కూడా, ఈ ముకుల్ రోహత్కి ప్లేడర్ గారు జగన్ గారి సొంత ప్లేడరేనా? జగన్ గారి మీద 11 కేసులు ఉన్నాయి కదా, అవినీతి కేసులు ఉన్నాయి కదా, సిబిఐ దర్యాప్తు చేసింది కదా, 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు కదా, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారు కదా. ఈయన బెయిల్ దగ్గర నుంచి, సుప్రీంకోర్టులో బెయిల్ దగ్గర నుంచి కూడా ఈ ముకుల్ రోహత్కి గారు జగన్ గారి తరఫున వాదిచ్చారు. నేను ఊరికే ఒట్టి మాటలు చెప్పలేదు, ఇదిగో రికార్డు. సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ ఇంటూ జగన్ ఈ కేసులో చాలా క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ ముకుల్ రోహత్కి ఆర్గ్యూడ్ ఇన్ ది సుప్రీంకోర్ట్. జగన్మోహన్ రెడ్డి కౌన్సిల్ ముకుల్ రోహత్కి ఎవరికైతే 5 కోట్ల రూపాయలు ఇచ్చారో, ప్రభుత్వం ప్రజల సొమ్ము 5 కోట్ల రూపాయలు ఇచ్చారో, 1 కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారో, ఈ కేసులో ప్రజల అభిప్రాయం తప్పని చెప్పండి అని ప్రజల సొమ్మే ఇచ్చారో, ఆ ముకుల్ రోహత్కి గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ గురించి ఆర్గ్యూ చేసినారు, పలు సందర్భాల్లో ఆర్గ్యూ చేసినారు. రేపు సిబిఐ కోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ సమయానికి ముకుల్ రోహత్కి గారే వస్తారు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, భవిష్యత్తులో మీ కేసులు అన్నిటికీ కలిపి 5 కోట్ల రూపాయలు ఇచ్చారా? మీ సొంత కేసులు కూడా కలిపి సమాధానం చెప్పాలా? మీరు దాటేయటానికి వీలేదు ఈ కేసు, ఎందుకంటే మా సొమ్ము ఉన్నది. మా అంటే ప్రజల సొమ్ము, ప్రజాధనాన్ని మీ సొంతానికి వాడుకుంటున్నారు. మీ కేసుల్లో ఆర్గ్యూ చేసే, మీ సొంత కేసుల్లో మీ తరఫున అప్పీర్ అయ్యే ముకుల్ రోహత్కి గారికి 5 కోట్ల రూపాయలు ఈ కేసుకి ఇస్తున్నట్టుగా చెప్పి ప్రజాధనాన్ని మీ కేసులు కూడా, భవిష్యత్తులో మీ కేసులు కూడా ఉపయోగించేటట్టుగా చేస్తారు. లేకపోతే లేదే, భారతదేశంలో ఏ అడ్వకేట్ కూడా 5 కోట్ల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవే? 5 కోట్ల రూపాయలు ఎక్కడిచ్చారు? షో మీ వన్ స్టేట్ ఇన్ ఏ సింగిల్ కేస్ పెయిడ్ 5 crore rupees టు ది అడ్వకేట్, టు ది కౌన్సిల్. టెల్ మీ, చెప్పండి, ఎక్కడనుందా? ఎందుకు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే, భవిష్యత్తులో మీ కేసుల గురించి కూడా